హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లల్లి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో నిన్న జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, లైట్గా థ్రోట్ పెయిన్ ఉందని చెప్పాను కదా. లోపల అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, అటువైపు ఇటువైపు కూల్ వాటర్ తాగడం వల్ల సైనస్ ప్రాబ్లం ఉంది నాకు. సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కూల్ వాటర్స్ కానీ నేను తాగకూడదు అనమాట. సో ఎండాకాలం ఎక్కువైపోయి బాగా దాహం వేసి ఎటు అర్థం కాక తాగేస్తున్నాను అనమాట. కూల్ వాటర్ ఫ్రిడ్జ్వి తాగేస్తున్నా, ఎక్కువ కూల్ కూడా కాదు, లైట్ మినిమం కూల్ తాగేయడం వల్ల లోపల ఇట్లా ఏమంటారు పొక్కులా వచ్చిందనమాట. తాగడం వల్ల సైనస్ ప్రాబ్లం కదా, దానివల్ల ఒకరోజు భరించేసుకున్నా, సర్లే పర్వాలేదు మెల్లిమెల్లిగా అదే తగ్గిపోతుంది అని డోలో ట్యాబ్లెట్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం కూడా అట్లా వేసుకుంటాను, హాస్పిటల్ ఎందుకులే అనేసి. ఏమైందంటే అది ఒక్కరోజు కదా తగ్గిపోతుందిలే, కొంచెమే ఉంది కదా అనుకున్నా, కానీ అది అప్పుడు స్టార్టింగ్ తెలియట్లేదు నాకు, తక్కువైపోతుందిలే జ్వరం లాగా అనిపిస్తుంది అనుకున్నా. నీళ్ళు మింగడానికి కానీ ఏదైనా మింగడం, అన్నం అయితే అసలు మింగడానికి నొప్పి వస్తుంది, గుచ్చుకుంటుండే ఇది పొక్కులాగా అయినాయి లోపల. నేనేం చేసిన, ఇంకా డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా. అవలే అది నిన్న నేను వీడియో చేసి పెట్టిన తర్వాత అలా పడుకున్నా, అవ్వట్లే ఇంకా నాకు. అలా పడుకుంటే చలి పెట్టడం స్టార్ట్ అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయి ఫ్యాన్ నడుస్తున్నా సరే, ఫ్యాన్ లేకున్నా సరే కప్పుకొని పడుకున్నా, ఫుల్గా కప్పుకొని పడుకున్నా. తల వెంట్రుకల నుంచి అరికాలు గోర వరకు వేడి కాల్ చేస్తే ఎలా ఉంటుంది, మనకి కట్టెల మీద పెట్టేసి కాల్ చేస్తే అలా కాలుతుంది ఒళ్ళు మొత్తం, అలా కాలిపోయింది ఒళ్ళంతా ఫుల్గా. కప్పుకొని పడుకున్నా, ఎవరున్నారు ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు? మా ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున్నారు, ఎవరున్నారు అడిగేవాళ్ళు? నేను చెప్తే వస్తారు వాళ్ళు, నేను ఆ జ్వరానికి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు. ఇప్పుడు వరకు నేను చెప్పలేదు, ఇప్పుడు వీడియో చూసి తెలుస్తుంది వాళ్ళకి. ఇంకోటి మా అమ్మక పిలుతామంటే ఆమె ఐ ఆపరేషన్ అయ్యింది, ఆమె బాధల్లో ఆమె ఉంది, మా జల్దీ దగ్గర పడి నేను ఎట్లా ఆమెకు నాకు సాయం చేద్దని పిలవాలంటే నాకు మంచిగా అనిపించదు కదా. అందుకే నేను ఎవరికి కూడా చెప్పలేదు, నాది నేనే. నైట్ ఇంకా ఏమైంది, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి గ్లూకోజ్ బీపీ డౌన్ అయిపోయింది ఫుల్. పెద్దది ఒక గ్లూకోజ్ పెట్టారు, దాంట్లో ఇంజెక్షన్ ఇచ్చారు ఎల్లో కలర్ది, పెద్దది అయిపోయిన తర్వాత చిన్నది పెట్టారు మళ్ళీ. అంటే గ్లూకోజ్ ఎక్కించుకొని వచ్చిన, అయితే ఫుల్ అట్లా అయిపోయింది నైట్ అనమాట. నైట్ ఇంకా అట్లా అయిపోగానే అట్లా అడ్జస్ట్ అయిపోయి ఇంకా నేను వేడి అయిపోయింది ఒళ్ళంతా అని తడిబట్టతో తూర్ చేసుకొని ఇదిగోండి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఇక్కడ నజమా అన్న పేరు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది నా పేరు. ఇక్కడ బీపీ కానీ మళ్ళా ఏమేమో వాళ్ళు ఏమైంది ఇక్కడ రాశారు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ నాకు, సరేనా? ఇది నా పేరు నజమా, ఒరిజినల్ పేరు నజమా. ముస్లిమ్స్లో మా అత్త వాళ్ళ సైడ్ పెట్టిన పేరు లలిత, అందుకే నేను లల్లి అని పెట్టుకున్నాను నా ఛానల్ నేమ్ అనమాట. ఇదిగోండి హాస్పిటల్కి వెళ్ళిన డేట్ 1, ఫస్ట్కి వెళ్ళాను, నైట్ వెళ్ళాను అనమాట. అది చూసారా అనమాట ఫ్రెండ్స్ నా బాధలు. సో హెల్త్ ఏం బాగాలేదు, వీడియోలు చేద్దామన్నా, హెల్త్ కొంచెం మంచి అయిన తర్వాత వీడియోలు చేస్తాను కూడా, లైఫ్ కూడా వస్తా. కొంచెం బాగాలేదు, బీపీ అంతా డౌన్ అయిపోయింది, అదనమాట ఫ్రెండ్స్. సో చలి పెట్టడం స్టార్ట్ అయిపోయి బాడీ పెయిన్స్ ఫుల్ అయిపోయి, ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా ఇంట్లో, పెద్దవాళ్ళు ఎవరు ఉంటే ఏమైందమ్మా అరే ఏంటి నీ ఒళ్ళు వేడిగా అయింది పదా హాస్పిటల్కి వెళ్దాం జ్వరం వచ్చి అలా ఇలా అంటారు కదా. ఎవరు లేకపోవడం వల్ల పిల్లలు పిల్లలే కదా, ఎంతైనా చిన్నపిల్లలు ఎంతైనా. మా బాబుకి
17 పాపకి 14, పెద్దోళ్ళే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్స్, హాస్పిటల్స్ కానీ అది ఇది ఏం తెలుసు వాళ్ళకి, చిన్నలు కదా అని నేను అనుకుంటా. సో వాళ్ళకి అంత తెలియదు కదా, వాళ్ళ ఆటల్లో వాళ్ళ పాటల్లో పడి ఉంటారు. ఇప్పుడు కూడా పిల్లోడేమో ఏదైనా ఎక్కడైనా ఏమంటారు అది వర్క్ చూసుకుంటా అని వెళ్ళినాడు. ఏదైనా వర్క్ చేస్తా మమ్మీ నేను, 3 మంత్స్ హాలిడేస్ కదా నాకు కాలేజ్కి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఏదైనా జాబ్ చూసుకుంటానే ఏదైనా వర్క్ చూసుకుంటా చిన్న వర్క్ అని వెళ్ళిండు వాడు. పాప ఏమో స్కూల్కి వెళ్ళింది, పాపకేమో పొద్దున స్కూల్ దించేసిండు, దించేసేసి వర్క్ చూసుకుంటా అని బండి తీసుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిండనమాట, 12కి వచ్చిండు, పొద్దున అన్నం ఇవ్వలే పిల్లకి. అన్నం అయ్యకపోయేసరికి అట్లనే రెడీ అయ్యేసి పాలు తాగేసి వెళ్ళిపోయి, పాలు కూడా వాడే కాగబెట్టి ఇచ్చిండు. అయితే పొద్దున ఫుడ్ ఇవ్వలేదు పిల్లకి నేను. సరేలేను, మళ్ళీ ఇప్పుడు 12:30 వచ్చి ఏంటమ్మా ఏమైనా వండినా అంటే నేను వండలే, పడుకొని ఉన్న ట్యాబ్లెట్లు వేసుకొని అని ఒక 100 రూపీస్ ఇస్తే అక్కడ నుంచి చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఉడిపి హోటల్ నుంచి వెజిటబుల్ బిర్యానీ తీసుకెళ్ళి పాపకి ఇచ్చేసి నువ్వు కూడా ఒక వెజిటబుల్ బిర్యానీ తిను అన్న. వద్దు మమ్మీ, ఖుషిగా అయితే వెజిటబుల్ బిర్యానీ తీసుకెళ్ళి ఇస్తా, నేను ఇంకా 2 కర్రీస్ తీసుకొస్తా, నువ్వు రైస్ కుక్కర్లో పెట్టు, తినేసి మళ్ళీ నేను ఏదైనా జాబ్ ఎత్తుకోవడానికి వెళ్తా అని చెప్పి వెళ్ళిండు వాడు. వాడికి కూడా తినేసి అని చెప్పిన వెజిటబుల్ రైస్ ప్రాణం కానీ ఎక్కువ నా ఫ్రెండ్స్ మన పిల్లలకన్నా ఎక్కువ నా చెప్పండి కాదు కదా. అయితే వాడు ఆమె కుక్క ఆమెకే వెజిటబుల్ రైస్ ఇస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడకపోసి ఇట్లా చెమటలు వచ్చేస్తున్నాయి. చిన్నగా ఫ్యాన్ నడుస్తున్నాయినా సరే ఇవ్వండి, చూసారా ఇలా వచ్చేస్తున్నాయి, చెమటలు వచ్చేస్తున్నాయి. ఇట్లా కొంచెం ఎక్కువ మాట్లాడడం కానీ జ్వరం ఉండడం వల్ల, లేకపోతే నేను టైగర్ని తెలుసు కదా, టైగర్ నేను టైగర్, టైగర్ లాగా పోరాడతా, టైగర్ లాగా అందరిని నవ్విస్తా, కమెడియన్ లాగా నవ్విస్తా, నవ్వుతా. కొంచెం సరైపోతే నేను ఇంకా నా అంత రాజు నా అంత మంత్రి లేదంట. ఎక్కువ అయిపోయి నాకు ఏదన్నా అయితేనే ఇంత ఇంత డల్ అయిపోతా, లేకపోతే నేను ఎవరి మీద నేను ఆట ఆడను, ఎవరి మాటల మీదనే లేసి ఎగిరి పడను, నా బలం మీద నేనే ఎగిరి పడతా, నా బలం ఎందునో అంతే చూపించుకుంటా. ఎవరో బలం మీద నేను డబుల్ బలం ట్రిపుల్ బలం చూపించుకుంటా, నా సింగిల్ బలం మీద నేను మాట్లాడతా, నా సింగిల్ బలం మీద చూపించుకుంటా. అయితే జ్వరం రావడం వల్ల, ఓపిక లేకపోవడం వల్ల మామూలు వీడియో చేసి పెడుతున్నా, లేకపోతే నేను మంచిగా ఇచ్చి పడేసే వీడియో చేసేస్తుండే. ఓపిక లేదు ఫ్రెండ్స్, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, అన్ని రోజులు మనవి ఉండవు కదా, అట్లా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. అది ఏం లేదు ఫ్రెండ్స్, పొద్దున ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చిండు మన్ను, అదే తిని ట్యాబ్లెట్ వేసుకున్నా, ఆకలే అవ్వట్లేదు. ఇడ్లీ తీసుకొచ్చి ఇస్తే ఇగోండి ఇడ్లీ ఉంది, ఇందులో 2 ఇడ్లీలు తిన్నా, మన్ను ఓ ఇడ్లీ తినిపించా, ఆడి ఇంకోటి నువ్వే తినాలంటే వండికి పెట్టేసిన ఇడ్లీ కవర్లేసి పెట్టిన చెట్టు పడేసి. ఎంతేం బాగాలేదు, ఇల్లు కూడా గందరగోళంగా గలీజ్గా ఉంది. పడకలు గిన్నెలు అన్నీ ఒకసారి చూపిస్తా చూడండి, చూడండి ఇల్లంతా ఎట్లుందో చూపిస్తా. చూడండి పడుకున్న పడకలు ఇవన్నీ, ఎవరు లేరు కదా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు, పిల్లలేమో ఇద్దరు వెళ్ళిపోయారు, ట్యాబ్లెట్స్లు అవి అక్కడ పడున్నాయి. లైట్ కూడా వేసలేదు అప్పటి నుంచి, అది కూడా గుర్తులేదు లైట్ వేసలేదు, లైట్ వేసి లేని విషయం కూడా గుర్తులేదు ఫ్రెండ్స్ నాకు. చీకట్లో కూర్చొని వీడియో చేసిన నేను, చూడండి నా మైండ్ ఎంత పనిచేస్తుందో. చూసారా ఇక ఇల్లు ఎంత గందరగోళం, మన్ను ఇక్కడ పడుకున్నాడు చూడండి, చెత్త నిండిపోయించేత డబ్బాలో చూడండి, అంట్లు ఏమంట రూమ్. నేను కొంచెం పని చేయకపోతే ఇల్లు ఇట్లుంటుంది, నాకు ఏం మింగని అన్నం మింగడానికి రావట్లేదు అని చెప్పేసి నిన్న ఇది కిచడీలాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి, అది కూడా తినబుద్ధి కాలేదు. నీకు పిందెల్లో కూడా వాటర్ లేవు, నేను లేకపోతే నేను చెయ్యకపోతే పని ఏముండవు.
నేను పని చేయకపోతే ఏం చెయ్యరు ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కదా. పిల్ల అయినంత అయినంత చేస్తుంది పాపం. మా కొడుకు కొడుకు ఇగోండి బిందెలు కూడా నేను లేనట్టున్నాయి చూసారా. అది మా బిడ్డ అయినంత అయినంత చేస్తుంది పాపం. మా కొడుకు ఏంది ఏం చేయడు వాడు. సో మా ఇల్లు పరిస్థితి ఇది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూడండి. ఇది పడకలు, పడకలు వేసే చీరు, పడకలు మడతేస్తే పెడతాం. ఈ చీర ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది ఈ చీర, అమ్ములకు పెడతాం. ఇవేమో మొన్న ఉతికిన బట్టలు. ఇంత గందరగోళం ఉంది నా ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోతో రేపు కలుద్దాము. సో నేను హాస్పిటల్ మెడిసిన్స్ అవి చూపించాను. ఓకే, కానీ చీటీలో ఏం రాసి ఉందో ఖచ్చితంగా నాకు చూసి కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. సరేనా, బాయ్.